हाय हेलो फ्रेंड्स अंदर की नमस्कार। आंध्र प्रदेश राष्ट्र प्रभुत्व उद्योगులకు పెన్షనర్లకు శుభవార్త ఇవ్వచేసింది। పాత బకాయిల విడుదలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం సంచలన ఆదేశాలు। సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి। ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి। ఛానల్ ని ఫస్ట్ టైం గనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి। చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి। లైక్ చేసి మన ఛానల్ కి మీ యొక్క సపోర్ట్ అయితే తెలియజేయండి। అలాగే పాత బకాయిలు పెండింగ్ లో ఉన్నటువంటి డిఏ పిఆర్సి బకాయిలు ఇవన్నీ కూడా జమ కావాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాం। ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది। ఉద్యోగులకు పాత బకాయిలు విడుదలకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్। ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అయితే చెప్పబోతుంది। వచ్చే నవంబర్ నెలలో అంటే ఇంకొక టూ డేస్లో వన్ డేలో నవంబర్ నెల స్టార్ట్ అవుతుంది। ఈ నవంబర్ నెలాఖరులో ఉద్యోగులకు డిఏ పిఆర్సి ఇతర బకాయిలు చెల్లించబోతుందని తెలుస్తుంది। సో ప్రభుత్వ ఉద్యోగులకు పాత బకాయిలను ప్రభుత్వం నవంబర్లోగా చెల్లిస్తుందని ఆశిస్తున్నామని ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి అన్నారు। ఉద్యోగుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లామని ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు। సో మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చి నెలలో ఎన్నికల జరిగే అవకాశం అయితే ఉంది। సో దానికి సంబంధించి ఫిబ్రవరి లేదా జనవరిలో ఎలక్షన్ కోడ్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్న నేపథ్యంలో ఎలక్షన్స్కి వెళ్లేలోగా ఉద్యోగులందరికీ కూడా పెండింగ్లో ఉన్నటువంటి అన్ని రకాల బకాయిల్ని కూడా క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం। ఉద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారంగా దసరా పండుగకు ముందే ఒక డిఏ బకాయి చెల్లించారని, పాత పెన్షన్ స్కీమ్ ఓపీఎస్కు ప్రభుత్వానికి ఆర్థికంగా బారబోతుందని జీపీఎస్ తీసుకొచ్చారన్నారు। ఉద్యోగులకి ఇదంతా మేలు చేస్తుందన్నారు। ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి 12 పిఆర్సీ కమిషన్ ఇప్పటికే తన పనిని ప్రారంభించింది। నెల్లూరులో ఆర్టీసీ డ్రైవర్ రామ్ సింగ్ పై దాడి కేసులో ప్రధాన నిందితులపై చట్ట ప్రకారంగా కఠిన చర్యలు తీసుకోవాలని, దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పడం జరిగింది। సో ఈ విధంగా ఎంప్లాయీస్కు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా మనకి నవంబర్ నెలలో క్లియర్ చేసేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి। ఒక్క ఉద్యోగికి 2-3 లక్షల వరకు పెండింగ్ బకాయిలు అయితే రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి। సో ఇదేంటి వాళ్ళు ఎంప్లాయీస్ నుంచి వచ్చిన తాజా అప్డేట్స్। ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే।